రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా మంగళవారం మరింత అధికమయ్యాయి. ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలోనే నమోదయ్యాయి. మంగళవారం తలమడుగు జయనేత్ మండలాలో గరిష్టంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అవగా వేలమండల చాప్రాలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో 42 డిగ్రీలు నమోదైంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో 40.8 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. రానున్న 3 రోజులు కూడా సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ చెబుతుంది. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ ఎండల పెరుగుదలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేస్తుంది. ఆరు బయట పనిచేసేవారు, మధ్యాహ్నం పూట ప్రయాణం చేసేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా మంగళవారం మరింత అధికమయ్యాయి. ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలోనే నమోదయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ లక్ష్మీ. అయితే ఇప్పుడు ఈ యొక్క మండు వేసవి మాత్రం దాదాపుగా ఏప్రిల్లో ప్రారంభం కావాల్సినటువంటి యొక్క ఉష్ణోగ్రతలు మార్చిలోనే మొదలయ్యాయి. అయితే గత ఫిబ్రవరి ఎండింగ్ లో కూడా దాదాపుగా 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యి ఇక్కడ స్థానికుల్ని భయభ్రాంతులకు గురి చేశాయి. అయితే రానున్న రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువ తయారనేటువంటి ఒక వాతావరణ శాస్త్రవేత్తల సూచన నిజమైంది. ఎందుకంటే మార్చి చివరి వారంలోనే అంటే దాదాపుగా ఇవి ఏప్రిల్ మధ్యలో లేదంటే చివరి వారంలో ఉండాల్సినటువంటి ఒక ఉష్ణోగ్రతలు. ఇక్కడ అత్యధికమే 46 అయితే ఇప్పటికే ఆల్రెడీ 42 డిగ్రీలు నిన్న ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని మండలాల్లో కొన్ని గ్రామాల్లో అయితే అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యాయి. తలమడుగులో 42.3 డిగ్రీలు, సాతనాల్లో 42.3 డిగ్రీలు, చిప్రాల వేల మండలంలో 42 డిగ్రీలు, అలాగే ఆసిఫాబాద్ లో కూడా 42 డిగ్రీలు. అర్లీలో అక్కడ సాధారణంగా ఎప్పుడు ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి అర్లీలో, కానీ అర్లీలో కూడా ఈసారి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే అక్కడ నమోదవడం, ఇవన్నీ కూడా అంటే ఏదైతే పెరుగుతున్నటువంటి ఒక ఉష్ణోగ్రతల ప్రభావంతో ప్రజలైతే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ఏప్రిల్ మే 2 మాసాలు కూడా
వేసవి మిగిలింది. ఆ రెండు మాసాల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి ఒక ఆందోళన అయితే ప్రజల్లో నెలకొంది. అయితే ఇప్పటికే వాతావరణ శాస్త్రవేత్తల సూచన ప్రకారం ఇవే ఉష్ణోగ్రతలు అంటే దాదాపుగా 42 డిగ్రీల పైగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇవి 47 చేరుకునే అవకాశం కూడా ఉందనేటటువంటి ఒక వాతావరణ శాస్త్రవేత్తల అంచనాలు ఏవైతే ఉన్నాయో, వారి సూచనలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రజలైతే తీవ్రంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అలాగే వాతావరణంలో ఈ ఉష్ణోగ్రతలతో పాటు తేమ కూడా ఏదైతే హ్యూమిడిటీ ఉంటుందో అది దాదాపు 50% తేమ ఉండడంతో ఉక్కపోత భరించలేకపోతున్నారు ప్రజలు. ఎందుకంటే తేమ వల్ల గతంలో కురిసిన 2 రోజులు కురిసిన ఒక భారీ వర్షం కూడా కొంతమేర అప్పటికి ఉష్ణోగ్రతలు చల్లబడ్డప్పటికి కూడా వాటి వల్ల గాలిలో విపరీతమైనటువంటి తేమ పెరిగింది. ఆ తేమ వల్లనే ప్రజలు ఉక్కపోత తట్టుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా ఫ్యాన్లు లేకుంటే కనుక చెమటలు కలిగేటువంటి ఒక పరిస్థితి జిల్లాలో నెలకొంది. అలాగే ప్రధానంగా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ అయినటువంటి ఒక సూచనలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఏవైతే అతి నీళ్ళ లోహిత కిరణాలు ఉంటాయో అవి మాక్సిమం 10% అంటే సూర్యుని యొక్క ఉష్ణోగ్రతలో 10% ఉంటే ఆదిలాబాద్ లో అప్పుడే 9.5% అతి నీళ్ళ లోహిత కిరణ ప్రభావం ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇది డేంజర్ అలర్ట్ గా భావిస్తున్నారు. ఎందుకంటే ఇవి కనుక డైరెక్ట్ గా ఏవైతే అల్ట్రావైలెట్ రేస్ డైరెక్ట్ గా మనిషి యొక్క చర్మాన్ని కనుక లేదా మనిషి భాగాన్ని తాకినట్టయితే ఆ చర్మం మాడిపోవడం, చర్మ వ్యాధులకు గురి కావడం, ఆ తర్వాత చర్మం నల్లబారిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి అత్యవసరంగా ప్రధానంగా వైద్యులు సూచిస్తున్న ప్రకారం 11 నుంచి 3 వరకు అతి ఎక్కువగా ఉండేటటువంటి ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అదే సమయంలో అతి నీళ్ళ లోహిత కిరణాల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అత్యవసరం అయితే తప్ప ఈ మధ్యలో అంటే దాదాపు 11 నుంచి 3 ప్రాంతాల్లో ఈ మధ్యలో బయటికి వెళ్ళకపోతేనే బాగుంటుంది అనేటటువంటి సూచనలు అయితే వైద్యులు చెప్తున్నారు. దానికి ఒకవేళ అత్యవసరంగా వెళ్ళవలసి వాటికి వస్తే మటుకు చర్మము సూర్యుడికి తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకొని అంటే ఫుల్ హ్యాండ్ చొక్కాలు వేసుకోవడము లేదంటే తలపై టోపీ ధరించడమో లేదా తలపై తెల్లటి పాగాలు ధరించడమో అలాంటి ఏవైనా జాగ్రత్తలు తీసుకొని ఎండ నేరుగా తలపై పడకుండా మాడుపై పడకుండా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళవలసిందిగా వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ సమయంలోనే ఎండ దెబ్బ తాకేటటువంటి ఒక వడదెబ్బ తాకే అవకాశం ఉంటది. కాబట్టి వడదెబ్బ బారిన పడితే కనుక ప్రజలు ఆ సమయంలో వాంతులు విరేచనాలతో పాటు గొంతు తడిబారిపోవడము అలాంటి ఒక్కసారిగా చర్మం తెల్లబడిపోవడము ఇవన్నీ ఘటన జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలైతే వీటి పట్ల తగు జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఎవరైతే పిల్లలు వృద్ధులు ఉంటారో వాళ్ల పట్ల మటుకు అత్యంత జాగ్రత్తలు అవసరమన్నట్టుగా చెప్తున్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మధ్య అంటే 11 నుంచి 3 తర్వాత 3 మధ్యలో ఎట్టి పరిస్థితులు కూడా బయటికి పంపించకుండా ఇంట్లోనే ఉంచితే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే వీటితో పాటు ఈ గాలిలో తేమ అలాగే ఉష్ణోగ్రతల ప్రభావం తీవ్రంగా ఉంది. కాబట్టి ప్రజలు ఇంటి వద్దనే ఉండి పానీయాలు సాధారణంగా ఎక్కువగా నీళ్లు తాగాలని చెప్తున్నారు. ఎందుకంటే ఈ సమయంలో చెమట ద్వారా నీరు బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని తిరిగి రీప్లేస్ చేయడం కోసం నీటిని ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే నీటితో పాటు నిమ్మరసము ఆ తర్వాత డిహైడ్రేషన్ కు గురి కాకుండా డిహైడ్రేషన్ పౌడర్తో నీళ్లు తాగడము ఆ తర్వాత కొబ్బరి బొండాలు ప్రధానంగా ఎక్కువగా సేవించాలని చెప్పేసిగా డాక్టర్ సూచిస్తున్నారు. వీటి వల్ల కాస్త వేడి నుంచి ఉపశమనం పొందేటటువంటి అవకాశం ఉండేటటువంటి సూచనలు అయితే డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఇటు ఈ విధంగా ఈ ఎండల వల్ల ప్రజల పరిస్థితి ఎలా ఉంటే అటు పండుగల పరిస్థితి అయితే ఘోరంగా తయారైంది జిల్లాలో ఇప్పటికే. థ్యాంక్ యూ సత్యనారాయణ.